గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ది ఇయర్, బై బై టీన్స్, వెల్కమ్ ట్వంటీస్ అంటూ మనం ట్వంటీస్కి నెక్స్ట్ వీక్లో స్వాగతం చెప్పబోతున్నాం. సో ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్ కొంత సబ్జ్యూడ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ 9000 మార్క్ను మొట్టమొదటిసారిగా క్రాస్ చేసింది. అలాగే ఎస్ఎన్పీ 500 కూడా మరొక రికార్డ్ హై దగ్గర, 34th రికార్డ్ హై ఇన్ దిస్ ఇయర్. అలాగే ఎస్ఎన్పీ 500 ఇయర్లో ఇచ్చిన రిటర్న్స్ చూస్తే 29.2% పెరిగింది ఎస్ఎన్పీ. సో అంత స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం యుఎస్ మార్కెట్స్లో చూసాం. మన మార్కెట్స్ కూడా ఆఫ్ కోర్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి, బట్ నాట్ ఆన్ పార్ విత్ యుఎస్ ఆర్ అదర్ మార్కెట్స్. వీఆర్ ఐ థింక్ 5th or 6th బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్. సో నిన్న మన మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ చాలా లో వాల్యూమ్స్తో నష్టపోయింది మార్కెట్, కాబట్టి పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. అండ్ గత 4-5 సెషన్స్గా మనం చూస్తాం, ల్యాక్ ఆఫ్ డెప్త్ అంటే మార్కెట్స్లో వాల్యూమ్స్ బాగా థిన్గా ఉంటున్నాయి. సో ఎక్కువ మంది హాలిడే మూడ్లో, హాలిడే సీజన్లో ఉండడం కూడా ప్రధాన కారణం అయ్యవచ్చు. సో నిన్నటితో F1O సిరీస్ క్లోజ్ అయింది, డిసెంబర్ సిరీస్. సో ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ అయితే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించినట్లే, ఇవాటి నుంచి జనవరి సిరీస్ ఇవాటి నుంచి ప్రారంభమవుతుంది, జనవరి F1O సిరీస్. కాబట్టి రోలోస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయో చూస్తే వీక్గా ఉన్నాయి రెండు కూడా. ఇన్ఫ్యాక్ట్ రోలోవర్స్ అట్ అరౌండ్ 70% నిఫ్టీలో మనకు, వర్సెస్ 3 మంత్స్ యావరేజ్ ఆఫ్ 79%. కాబట్టి రోలోవర్స్ బాగా తగ్గాయి. అయితే షార్ట్ పొజిషన్స్ని ఎక్కువగా కట్ చేసుకున్నట్లుగా మనకు డేటా ఇండికేట్ చేస్తుంది. అదొక పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం తీసుకోవచ్చు నిఫ్టీ రోలోవర్స్ సంబంధించి. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా నిఫ్టీలో లోయెస్ట్ ఇన్ ది 5 ఇయర్స్. సో 1.31 crores షేర్స్ మాత్రమే ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా కొంత నెగిటివ్ అంశం. కాకపోతే షార్ట్ పొజిషన్స్ తగ్గుతూ వస్తున్నాయి, అది ఒకటే కొంత పాజిటివ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అదర్వైజ్ మనకు నిఫ్టీకి సంబంధించి 20-డే మూవింగ్ యావరేజ్ 12,079, అలాగే ఆల్ టైమ్ హై 12,294. సో ఈ రేంజ్లోనే బహుశా కొద్ది రోజులు కదలాడే అవకాశం ఉంది. ఇవాళైతే మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది, అరౌండ్ 30-35 పాయింట్స్ గ్యాప్ అప్ని ఎస్జెక్స్ నిఫ్టీ మనకు ఇండికేట్ చేస్తుంది. సో 2019 మనం దాదాపుగా ఆఖరికి వచ్చేసాం. సో ఇంకొక 2 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మనకు ఇవాళ కాకుండా నెక్స్ట్ వీక్లో మనకు ఉన్నాయి 2019కి సంబంధించి. సో నెక్స్ట్ ఇయర్కి సంబంధించి అలాగే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 2019 ఈజ్ ఎన్ ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్. జీడిపి మనకు ఒక షాక్ ఇచ్చింది. జీడిపి మనం గ్రోత్ పాత్రలో వెళుతున్నాం అనుకుంటే స్లో డౌన్ పాత్రలో ఉన్నాం అనేది స్పష్టం చేసింది. సో అలాగే లిక్విడిటీ ఆఫ్ కోర్స్ మార్కెట్స్ని డ్రైవ్ చేసింది. ఇన్ఫ్లేషన్ అనూహ్యంగా పెరిగిపోయింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రత్యేకించి. అలా మనకు ఎకానమీకి సంబంధించి కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ని మనం ఎక్కువగా చూసాం. అదర్వైజ్ మార్కెట్స్ మాత్రం లిక్విడిటీ పుణ్యం అని ఆల్ టైమ్ హైస్ని టచ్ చేశాయి. సో ఇవే మనకు 2019కి సంబంధించి ఇటు ఎకానమీకి, మార్కెట్స్ సంబంధించిన హైలైట్స్. ఇంకా 2020లో ఏం జరగబోతుంది ప్రత్యేకించి మార్కెట్స్ అంటే, ఆఫ్ కోర్స్ బడ్జెట్ రాబోతుంది మనకి. సో బడ్జెట్ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు, ఈసారి బడ్జెట్లో ఐటీ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇవ్వబోతారా అని. అలాగే మరొక ఫ్యాక్టర్ ఎర్నింగ్స్, క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఏ విధమైన ఎర్నింగ్స్ని పోస్ట్ చేస్తాయి కార్పొరేట్స్ అనేది మరొక ఫ్యాక్టర్. అలాగే డిసెంబర్ సిరీస్ తర్వాత జనవరి సిరీస్లో ప్రవేశించేటప్పుడు మనకు లైటర్ పొజిషన్స్తో మనం ఎంటర్ అవుతున్నాం. సో డిసెంబర్తో కంపేర్ చేస్తే కొంత లైటర్ పొజిషన్స్తో మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఓవరాల్గా 2020కి సంబంధించి మనకు బులిష్గా కనిపిస్తున్నాయి మెటల్స్ ఒకటి, ఎందుకంటే చైనా యుఎస్ ట్రేడ్ డీల్ సైన్ ఆఫ్ టైం దగ్గర పడింది కాబట్టి. సో ఆ సైనింగ్ సెరమనీ తర్వాత కూడా మెటల్స్లో ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి క్వాలిటీ మిడ్ క్యాప్స్. మనం ఈ సంవత్సరంలో కూడా మనం చూస్తే కొన్ని మిడ్ క్యాప్స్ గ్లోబల్ చార్ట్స్లోనే టాప్ ర్యాంక్లో ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం మనం చూస్తే వరల్డ్ ఇన్సూరెన్స్ ఇండెక్స్లో హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ 66% రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరంలో. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ 64% రిటర్న్ ఇచ్చింది. అండ్ బజాజ్ ఫిన్సర్వ్, ఇది కూడా ఇన్సూరెన్స్ ప్లేనే, సో 44.4% రిటర్న్ ఫ్రమ్ బజాజ్ ఫిన్సర్వ్. సో ఈ మూడు కూడా టాప్ 3లో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. అలాగే వరల్డ్ గ్యాస్ ఇండెక్స్లో చూసుకుంటే బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం ఇంద్రప్రస్థ గ్యాస్ హ్యాస్ బీన్ ది టాప్ పెర్ఫార్మర్ సో ఫార్, 60% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. అలాగే వరల్డ్ కెమికల్ ఇండెక్స్ చూస్తే పిఐ ఇండస్ట్రీస్ ఈజ్ టాప్ పెర్ఫార్మర్ విత్ 69.7% రిటర్న్స్. అండ్ వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ 50% రిటర్న్ దిస్ ఇయర్, సో ఇట్స్ ఎ టాప్ పెర్ఫార్మర్.
టెలికామ్ ఇండెక్స్ చూస్తే, వరల్డ్ ఇండెక్స్ చూస్తే భారతీయ ఎయిర్టెల్ ఈజ్ టాప్ పెర్ఫార్మర్ విత్ 56% రిటర్న్స్. అలాగే యూటిలిటీస్లో మళ్ళీ ఐజీఎల్ వచ్చింది. అండ్ ఎనర్జీ సెక్టర్లో అదానీ గ్రీన్ ఎనర్జీ, ఈ స్టాక్ 273% పెరిగింది ఈ సంవత్సరంలో. చాలామంది మనం ఈ స్టాక్, ఇటువంటి స్టాక్స్ని ఇగ్నోర్ చేసాం, సో ఇవన్నీ పెర్ఫామ్ చేయవు అన్న ఉద్దేశంతో. కానీ ఇలా చాలా స్టాక్స్ మనకు వరల్డ్ ఇండెక్స్లో చోటు చేసుకున్నాయి, కాబట్టి పూర్తిగా బేరిష్ మార్కెట్లో ఉన్నామని మనం అనలేం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్లో కూడా, సో దేర్ ఆర్ స్టిల్ అవుట్ పెర్ఫార్మర్స్, అలాగే క్వాలిటీ మిడ్ క్యాప్స్లో నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా విన్నర్స్ మనం చూడబోతున్నాం. కాబట్టి ఏ సెక్టర్స్ నుంచి, ఫర్ ఇన్స్టాన్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ మనకు ఎటువంటి రిటర్న్స్ ఇచ్చిందో చూసాం. రేపు రాబోయే రోజుల్లో యూటీఐ ఏఎంసీ కూడా లిస్ట్ కాబోతుంది. ఆల్రెడీ రిలయన్స్ నిపాన్ లిస్టెడ్ స్పేస్లో ఉంది, సో ఇప్పుడు రిలయన్స్ కాదు, నిపాన్ ఏఎంసీ. సో ఇలా మనకు ఒక్కొక్క స్పేస్, చాలా అట్రాక్టివ్ స్పేసెస్ చాలా మనకు కనిపిస్తున్నాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి కనుక పోర్ట్ఫోలియోస్లో ఆ స్టాక్స్కి ఎక్కువ వెయిటేజ్ కనుక ఇవ్వగలిగితే మంచి రిటర్న్స్ ఉంటాయి. బట్ మనం అగైన్ మళ్ళీ ఈ బ్యాటర్ డౌన్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ వాళ్ళు లాంటి వాటి వెంటబడితే మాత్రం పోర్ట్ఫోలియోస్ డ్యామేజ్ అవుతాయి. సో జాగ్రత్తగా వివేకంతో విచక్షణతో కనుక నిర్ణయాలు తీసుకోగలిగితే డెఫినెట్లీ విల్ బి ది విన్నర్స్ అగైన్ ఇన్ 2020. నెలలో ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రకరకాల, ఆఫ్కోర్స్ జనవరి సిరీస్లో మనం ప్రవేశించాం, ఎఫ్ఎండ్ఓ సిరీస్లో. సో ఆల్రెడీ కొత్త ఇయర్లోకి వచ్చేసినట్లే మార్కెట్స్ అయితే. సో ఈ థిన్ వాల్యూమ్ సీజన్ తర్వాత ఎటువంటి మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ పాజిటివ్గానే ఉంటాయని అనుకుంటున్నానండి. బేసిక్లీ ఎందుకంటే ఐ థింక్ ద వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్ ఫ్లో అది యుఎస్ఏ చైనా ట్రేడ్ డీల్ సైనింగ్ ఫస్ట్ ఫేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లైట్లీ విల్ ఎంటర్ ఇన్ టు ఎ పాజిటివ్ సీజన్ ఇన్ 2020. బట్ ఒకటేంటంటే ఆల్ వరల్డ్ మార్కెట్స్, ఆల్మోస్ట్ ఆల్ ది వరల్డ్ మార్కెట్స్ ఆర్ ఎట్ దేర్ లైఫ్ టైమ్ హైస్. సో అక్కడ కరెక్షన్స్ అనేవి నార్మల్లీ వస్తుంటాయి. సో అందుకని ఎక్స్ట్రా యూఫోరిక్గా అయిపోయి యూనో జస్ట్ చేజ్ ద స్టాక్స్ ఎట్ ఎనీ ప్రైస్ అనే కాన్సెప్ట్ మాత్రం చేయకూడదు. బట్ డెఫినెట్లీ 2020 విల్ బి గుడ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఏ ఆప్టిమిస్టిక్ జోన్ బికాస్ ఫిబ్రవరి 1 మనకి ఎలాగో బడ్జెట్ ప్రెజెంటేషన్ ఉంది, జనవరిలో హోప్స్ బాగా బిల్డప్ అవుతాయి రైట్ ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ కార్పొరేట్ సెక్టర్ ఆర్ డిఫరెంట్ యూనో ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ కూడా దే విల్ హ్యావ్ ఏ మీటింగ్ అండ్ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా రాయితీలు ఇవ్వాలా ఆర్ హౌ టు డూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటారు. సో మనం నిన్న కూడా చెప్పాము, సమ్ సెక్టర్స్ ఇందాక మీరు మెన్షన్ చేశారు, సమ్ ఆఫ్ ద సెక్టర్స్ డెఫినెట్లీ దే విల్ కమ్ ఇన్ టు లైమ్ లైట్ అండి, లైక్ క్యాపిటల్ గూడ్స్, హౌసింగ్, కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్. అఫ్కోర్స్ బీటన్ డౌన్ సెక్టర్స్లో ఆల్వేస్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్, మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే సమ్ ఆఫ్ ద సెక్టర్స్ దే ఆర్ ఆల్ ఎవర్ గ్రీన్ లైక్ ఆటోమొబైల్స్, అది ఇట్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సో ఇటువంటివి మనం జాగ్రత్తగా ఆచితూచి సెక్టర్ అగ్నాస్టిక్ అండ్ మార్కెట్ క్యాప్ అగ్నాస్టిక్గా ఉండాలి. అంటే మనం ఆ మార్కెట్ క్యాప్లో కొనాలి, ఈ సెక్టర్లో కొనాలి, ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొనాలి, లేకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇగ్నోర్ చేయాలి, ఇలా ఏం అనుకోకుండా అక్రాస్ సెక్టర్స్ ఎక్కడన్నా క్వాలిటీ స్టాక్స్లో కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్లీ కొనాలండి. ఐఎమ్ క్వైట్ ఆప్టిమిస్టిక్ అబౌట్ 2020 అండ్ డెఫినెట్లీ విల్ స్కేల్ న్యూ హైట్స్, నెంబర్ వన్. అండ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ విల్ బి ఆల్మోస్ట్ కోయిన్సైడింగ్ విత్ బడ్జెట్ ప్రెజెంటేషన్, కాబట్టి హోప్స్ బాగా బిల్డప్ అవుతాయి. డెఫినెట్లీ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ బాగుంటాయా లేదా అనేది పక్కన పెడితే మార్కెట్ ఆల్వేస్ డిస్కౌంట్స్ అట్లీస్ 6 to 12 months అహెడ్ ఆఫ్ ద యాక్చువల్ రియాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ద ఎకానమీ ఆల్సో. కాబట్టి డెఫినెట్లీ రాబోయే 1 or 2 months మాత్రం యూజ్ ఎవ్రీ డిక్లైన్ టు బై క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ ఆల్ సెక్టర్స్. మంచి స్టాక్స్ ఎంచుకోండి. ఒకవేళ మీకు చర్నింగ్ చేయాలన్న పోర్ట్ఫోలియో బ్యాడ్ స్టాక్స్, బీ బోల్డ్ ఎనఫ్, డెఫినెట్లీ సెల్ ద స్టాక్స్ ఎట్ ఎ లాస్. మంచి స్టాక్ కాదు అని అనిపిస్తే మీరు అమ్మిన తర్వాత పెరగచ్చు కాక, నో డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ క్వాలిటీ స్టాక్లో మీకు చిన్న కరెక్షన్స్ వస్తే మాత్రం తప్పకుండా అటువంటి స్టాక్స్ కొనుగోలు చేయండి. ఎందుకంటే ఇవన్నీ మల్టీ ఇయర్ రిటర్న్స్ ఇస్తాయి, వెల్త్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు యూనో స్టార్ట్ అట్లీస్ట్ న్యూ ఎంట్రన్స్ని, అపార్ట్ ఫ్రమ్ ఓల్డ్ ఇన్వెస్టర్స్, న్యూ ఎంట్రన్స్ని కూడా ఎంకరేజ్ చేసి లెట్ దమ్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ టు క్రియేట్ ఎ గ్రేట్ వెల్త్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో జనవరి సిరీస్లో మనం ఎంటర్ అయ్యాం, అవుతున్నాం ఆఫ్ కోర్స్. అండ్ నిన్న మనం చూసిన సెల్లింగ్ అది ఎక్స్పైరీ ప్లే అనుకోవాలా లేకపోతే ఏదైనా ట్రెండ్ రివర్సల్ సూచనలు కనిపిస్తున్నాయి చార్ట్స్లో? యా, డెఫినెట్గా మనకి ఎక్స్పైరీ ప్లే అని చెప్పుకోవచ్చు అండి నిఫ్టీ పరంగా చూస్తుంటే. సో మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నామండి, సో 12th of November నవంబర్ ఎక్స్పైరీ రోజు ఏదైతే మనకి కరెక్షన్ రావడం చూసాము ఆ రోజు ఆల్ టైమ్ హై, సో ఆ బార్ మొత్తం మనకు సపోర్టింగ్ పాయింట్గా ఉంటుందని
12,158 హై, మనకి లో చూసుకుంటే ఆ బార్ లో చూసుకుంటే 12,099. సో మనం 20 DMA చూస్తుంటే ఎక్స్పెన్షన్లో 12,093. సో అప్రాక్సిమేట్లీ మనకు అక్కడే ట్రేడ్ అవుతుంది కాబట్టి, సో 12,093 కింద ట్రేడ్ అయ్యి క్లోజ్ అవుతే 3 డేస్ మనకు అక్కడ నుంచి కొద్దిగా కరెక్షన్ ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి. సో మనం స్వింగ్లో చూసుకుంటే మాత్రం 11,832. సో మేబీ అక్కడ దాకా రావచ్చు. ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలండి నిఫ్టీ పరంగా చూస్తుంటే మాత్రం. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీగా భావించుకొని ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా తీసుకోవాలండి నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవచ్చు. సో 11,832, సో విచ్ ఇస్ 200 పాయింట్స్ డౌన్లో కూడా మనకి యావరేజ్ హిట్టు ఉండాలి. అక్కడ నుంచి 30-40 పాయింట్స్ అనేది మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం, సో రాను రోజుల్లో మనం ఏదైతే ఆల్ టైమ్ హై చూసామో 12,293, 12,350, సో డెఫినెట్గా ఈ టార్గెట్స్ అచీవ్ అయ్యే అవకాశాలు నిఫ్టీలో మనకు కనిపిస్తున్నాయండి. సో డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీ పరంగా చూస్తుంటే. సో సిమిలర్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే మాత్రం ఇది కూడా మనకి సేమ్ అండి. సో 20 DMA దగ్గర రావడం చూసాం నిన్న. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి అప్రాక్సిమేట్లీ 180 పాయింట్స్ మనకి కరెక్షన్ అవడం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో 20 DMA చూస్తుంటే 31,841 ఉంది. సో అక్కడ ఒక మేజర్ మైనర్ సపోర్ట్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తుందండి. సో మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే స్వింగ్లో చూసుకుంటే 30,996 ఉంది. సో డెఫినెట్గా మనకి ఇన్ కేస్ 20 DMA కింద 2 or 3 డేస్ క్లోజ్ అవుతే ఇట్స్ ఏ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు బై అని చెప్పుకోవచ్చు అండి. సో మార్కెట్ మంచి కరెక్షన్ తర్వాత ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక్కడ మనకి మంచి ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మాత్రం రాను రోజుల్లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం రేంజ్ చూసుకుంటే 30,900 to 32,500. సో ఈ రేంజ్లోనే కదలాడే అవకాశాలు నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీలో మనకి, అంటే ఈ మంత్ ఎక్స్పైరీలో మనకి కనిపించే అవకాశాలు మనకి డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. సో 1600 పాయింట్స్ ఉంది. సో వైడెంట్ రేంజ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో 300-400 పాయింట్స్ ఒకటే రోజులో కరెక్షన్ వస్తుందండి. సో డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అండి. సో స్టాక్ స్పెసిఫిక్గా వస్తే మాత్రం నిన్న నేను బాటా స్టాక్ ఒక రికమెండ్ చేయడం చూస్తున్నామండి. సో ఈ స్టాక్ కూడా మన లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ అవుతుంది స్టాక్. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 716 ఉంది. సో మనకి ఈ స్టాక్ని మనం పికప్ చేసుకుంటే 740 and 780. సో ఆ రేంజెస్ మనం చూసే అవకాశాలు బయింగ్ సైడ్కి వెళ్ళమని చెప్తానండి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1692. సో అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ స్టాక్ కూడా మనం రికమెండ్ చేయడం చూస్తున్నానండి. సో మనకి ఇది 90-96 దగ్గర మనకి బాటమ్ అవుట్ అయిపోయింది అనిపిస్తుందండి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 111. సో అలాగే సెల్లింగ్ సైడ్ చూస్తుంటే మాత్రం ఐటీ స్పేస్లో హెక్సావేర్, సో నిన్న మనకు అన్ని లోయర్ లెవెల్స్ కింద బ్రీచ్ అవడం చూసాం. సో స్వింగ్లో కింద కూడా మనం బ్రీచ్ అవడం చూసామండి. సో 294 లెవెల్ కూడా దీంట్లో మనకు ఓపెన్ అప్ అయిపోయినాయండి డౌన్ సైడ్లో. సో డెఫినెట్గా హెక్సావేర్ కాల్ మాత్రం డెఫినెట్ షార్టింగ్కి వెళ్ళమని నా అభిప్రాయం అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ కడప నుంచి సుధీకర్ రెడ్డి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. ఆర్వీలో 240,000 రూపాయల షేర్లు నాకు ఉండిపోయాయి సార్. అందులో 173,000 రూపాయల షేర్స్ నాకు సిఎస్జిఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా 74,000 రూపాయల షేర్స్ ట్రాన్స్ఫర్ కాలేదు సార్. అలాగే 123,000 రూపాయలు నా అకౌంట్ నుండి ఉండిపోయాయి. ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతుంటే కనుక రెస్ట్రిక్షన్స్ వల్ల మేము చేయట్లేదు అంటున్నారు. దానికి ఏమన్నా మార్గం ఏమన్నా ఉందా సార్? నా రావడానికి ప్రస్తుతానికి ఏమీ మార్గం లేదండి. కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి క్లియర్ బయటకు వచ్చే ప్రయత్నం ఉన్నారని తెలుస్తుంది మనకు. కొత్త సీఈఓని కూడా అపాయింట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సో అవన్నీ జరిగిన తర్వాత దే ఆర్ ఆల్సో సీరియస్లీ ట్రయింగ్ టు గెట్ దేర్ బ్రోకింగ్ లైసెన్స్ బ్యాక్. సో బ్రోకింగ్ లైసెన్స్ని ప్రస్తుతానికి సస్పెండ్ చేసి ఉంచారు. దాన్ని మళ్ళీ రివైవ్ చేయించుకునే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ మనకి అయితే పూర్తి సమాచారం తెలియదు లోపల కంపెనీలో ఏం జరుగుతుంది అనేది. సో కొద్ది రోజులు హోల్డ్ చేయటం, వెయిట్ చేయటం తప్ప మనకి ఏమి ఆప్షనే లేదండి. వేరే మార్గమే లేదు. త్వరలో పరిస్థితి చక్కబడుతుందని, చక్కబడిన తర్వాత మన షేర్లు కావచ్చు డబ్బులు కావచ్చు వెనక్కి వస్తాయని ఆశించడం మినహా వేరే మనం, ఎందుకంటే అన్నీ ఇప్పుడు సెబీ నోటీస్లో ఉన్నాయి, అన్నీ ఎక్స్చేంజెస్ నోటీస్లో ఉన్నాయి. ఇంకా ఎవరు మీరు కొత్తగా కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. సో సెబీ కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు, రేపు బహుశా భవిష్యత్తులో ఈవెన్ కోర్టులకు కూడా ఈ కంపెనీ వెళ్ళే అవకాశం ఉంది. సో కోర్ట్స్ కావచ్చు కొంచెం ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా సఫర్ అవుతున్నారు. అందరితో పాటు మీరు కూడా సఫర్ కావాల్సిందే. దానికి వీ ఫీల్ సారీ. అంతకుమించి మేము చేయగలిగింది కానీ మరొకరు చేయగలిగింది కానీ ఏమి లేదు ప్రస్తుతానికి. త్వరలోనే
కార్వి యాజమాన్యం పాదసారథి గారు కావచ్చు, మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఈ సమస్య నుంచి అందరినీ బయటపడవేసే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. కొత్త సంవత్సరంలో అయినా కార్వి పరిస్థితి చక్కబెడుతుందని, మెరుగవుతుందని ఆశిద్దాం. తర్వాత ఆంజనేయులు హైదరాబాద్ నుంచి. హలో కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. కళ్యాణ్ గారా, ఎవరు ఎవరి కళ్యాణం చేస్తున్నారు? నా పేరు వసంత్ అండి, కళ్యాణ్ కాదు. చెప్పండి ఆంజనేయులు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. తర్వాత ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ఒకటి, దక్కన్ సిమెంట్ ఒకటి, ఓకే, ఈ రెండింటి గురించి కావాలండి. దక్కన్ సిమెంట్ యాక్చువల్ గా 400 లో బై చేశాను. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ 320. ఓకే అండి. అలాగే బాలగారికి ఏదైనా చిన్న కంపెనీ మీకు కేఐ ఇండస్ట్రీ చెప్పిండ్రో అని చెప్పారు చూడండి మీరు, అలాంటిది ఏదైనా చెప్పమని చెప్పండి. నాకు ఒక్కడికి చేయాలో చెప్పలేదండి, ఆ రోజు ప్రోగ్రామ్లో చెప్పారు అది మనకి. ఐ థింక్ సమ్ టైమ్ బ్యాక్, 4-5 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చెప్పినట్లు. ఉగాది రాడు. సో అటువంటిది ఏదైనా మళ్ళీ 15 రూపాయలు షేర్ ఏదైనా చెప్తారా? లేదండి, అంటే ఇట్స్ డిఫికల్ట్. అవి అప్పుడప్పుడు వస్తుంటే ఆపర్చునిటీస్ రేర్గా. డోంట్ గో బై ద ప్రైజ్ అండి. ప్రైజ్ ఇస్ వాట్ వీ పే. ఇప్పటికి కూడా మనకి మనం ఇంత వాల్యూ మనకు వస్తుందని ఆలోచించినప్పుడు ఈరోజు మనం ఆ వస్తువు ఏ ధరలో కొంటున్నాం అనేది ఎప్పుడు ఆలోచించకూడదు. సో ప్రీమియం ఈజ్ ఆల్వేస్ అటాచ్ టు క్వాలిటీ కంపెనీస్. కంపౌండింగ్ అప్పుడు మీరు క్వాలిటీని 15 రూపాయలు పెట్టున్నారు కదా, అలా మళ్ళీ ఆ రోజు లేదు. ఇటువంటి మళ్ళీ ఏదన్నా 15, 20, 30 ఇప్పుడు ప్రస్తుతం కష్టం అండి. సమ్ ఫ్యూ కొని 50 రూపాయలు. యా, దేర్ క్యాన్ బి సమ్ బెట్స్ మేబీ. అంటే జస్ట్ అవుట్ ఆఫ్ ది వే చెప్పాలంటే మేబీ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ రంగంలో అండి. ఇప్పుడు మనకి బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అందులో 1 or 2 కంపెనీస్ మేబీ దావత్ ఒకటి. ఇట్స్ అరౌండ్ కోటింగ్ అరౌండ్ 20 రూపీస్ అండి. అది 100 రూపీస్ నుంచి పడ్డది. డీసెంట్ ఎనఫ్ మేనేజ్మెంట్, అంటే దట్ నథింగ్ రాంగ్. సో ఇరాన్కి ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, ప్లస్ ఈ మధ్య మళ్ళీ చైనాకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఈ ఇయర్ మంచి మాన్సూన్ పడ్డది కాబట్టి వీళ్ళకి యూజువల్లీ లాగ్ పీరియడ్ అనేది 1.5 to 2 ఇయర్స్ ఉంటుందండి. ఎందుకంటే ఆ సీజనింగ్ అవ్వాలి రైస్ అది అనేది. అండ్ వాళ్ళు అదే కాకుండా వాళ్ళకి ఇంకొక సబ్సిడరీ కంపెనీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజింగ్ అది ఉంది. సో ఆర్గానిక్, సో వీటన్నిటికీ మాత్రం ఇంటర్నెట్ ఆర్ నో ఇంటర్నెట్, టెక్నాలజీ ఆర్ నో టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ 2 దశాబ్దాల నుంచి ఉంది. సో 100 నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 20 లెవెల్స్కి వచ్చింది కాబట్టి, మిగతా పక్కన పెట్టి డీసెంట్ ఎనఫ్ మేనేజ్మెంట్, గుడ్ బ్రాండ్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ యూ కెన్ చూస్ దాట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ క్యాన్ బి, బట్ ఇట్ క్యాన్ గివ్ యూ ఏ డీసెంట్ రిటర్న్ అని ఒకటి చెప్పొచ్చాను. రైట్, మీరు అడిగిన డెక్కన్ సిమెంట్స్ ఈజ్ ఓకే, బట్ ఎస్ఎంఎస్ లైఫ్ సీమ్స్ టు బి హోప్లెస్గా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ కంపెనీ. వాళ్ళకి రాన్టెడ్ అయిన ఇష్యూ దగ్గర నుంచి సమస్య మొదలైంది, ప్లస్ వాళ్ళు స్టేక్ కూడా అమ్ముతున్నారని ప్రమోటర్ల మధ్యలో విభేదాలు వచ్చాయి, ఇద్దరు ప్రమోటర్ల మధ్యలో. ఆ విభేదాల ప్రభావం కూడా స్టాక్ మీద కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఏ యూజ్లెస్ అండ్ హోప్లెస్ ఇన్వెస్ట్మెంట్, సో నా దృష్టిలో అయితే. సో మీరేమైనా చెప్తారా? టెక్నికల్లో కూడా వీక్నెస్లో ఉన్న చార్ట్స్ అండి. 2 స్టాక్స్ చూస్తుంటే మాత్రం ఎస్ఎంఎస్ లైఫ్లో మాత్రం మనం వాల్యూమ్ చూసినా పర్ డే 1,000, 2,000 ఇలాంటి వాల్యూమ్స్ అవుతుందండి. సో డెఫినెట్గా ఉన్న పొజిషన్స్ మాత్రం ఎగ్జిట్ చేసుకోమని చెప్తాను. సో మీరు సిమెంట్స్ ఫేస్లో ఉండాలంటే మాత్రం డెక్కన్ కంటే బెటర్ దాన్ బర్జర్ పెయింట్, ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ లాంటి స్టాక్స్ని మాత్రం పికప్ చేసుకోవచ్చు అండి. సో అది కూడా మనకి వితిన్ సిమెంట్ స్పేస్ ఏదే అని చెప్తారు. ఏంటి సార్? వితిన్ సిమెంట్ స్పేస్ విత్ ఏషియన్ పెయింట్ కానీ బర్జర్ పెయింట్ కానీ తీసుకోవచ్చు. దేర్ ఆర్ పెయింట్ కంపెనీస్ కదా. సో within cement space maybe you can go with some big names like JK cements kavachu, Shree cements kavachu, or Ramco cements ee madhya mana workshops lo open chesina stock. So itwanti stocks lo meeru you should shift your investment from Deccan cements. So last caller isthunnam, Srinivas Hyderabad nunchi. Hello sir, good morning sir. Morning andi. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను లాంగ్ టర్మ్ కోసం ఇన్ఫో ఎడ్జ్ ఇండియా మార్ట్ అండ్ క్రిసిల్ తీసుకోవాలనుకుంటున్నాను. కొంచెం ఎలా ఉంటుందండి ఇవి తీసుకుంటే, అరౌండ్ 1 or 2 ఇయర్స్? యా, మూడు మంచి సెలక్షన్ అనిపిస్తుంది. ఇన్ఫో ఎడ్జ్, ఇండియా మార్ట్ అండ్ క్రిసిల్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ దే ఆర్ లీడర్స్ ఇన్ దేర్ డొమైన్ అండి, అందులో డౌటే లేదు. నో నో, బట్ 1 or 2 ఇయర్స్ కాదు, డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లాంగర్ హొరైజన్. InfoEdge entante it's almost like a proxy play for the internet companies in India. Apart from vaalla main vertical 99 acres okati plus naukri.com, ee rendittlo nunchi revenue direct vastundandi. Idi gaaka vaalla oka investment vertical unde, vaallu ippudaka oka 17 companies lo invest chesaru. Avi enta value create chestayo raaboye
వన్ టూ డికేడ్స్ లో వీ డోంట్ నో. కాబట్టి తప్పకుండా మీరు ఎంచుకునే మూడు మంచివే కొనండి, బట్ విత్ ఏ లాంగర్ స్పాన్, 3 to 5 years టైమ్స్. ఈ లోపల వన్ ఆర్ టూ ఇయర్స్ అన్నారు, అందులో సాలిడ్ గెయిన్స్ వస్తే మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, బట్ ఇట్స్ అ గుడ్ ఐడియా, గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్. మల్లికార్జున్ అడుగుతున్నా, నిఫ్టీ ఫ్యూచర్స్ 12,160 సెల్ చేశారు, ఏం చేయొచ్చు పొజిషన్? మీరు ట్రెండ్ అగెనెస్ట్ గా సెల్ చేయడం చూసామండి. సో మనకి మాత్రం ఇక్కడ 20 DMA దగ్గర ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ గా ఉందండి. సో మీరు సెల్ చేసి అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా 20 DMA ఏదైతే ఉందో, సో 12,093, సో దాని కింద క్లోజ్ అవుతే మాత్రం మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తాను. అదర్వైజ్ దాని కింద దాని అబౌవ్ క్లోజ్ అవుతే మాత్రం మీ పొజిషన్స్ ఏదైతే ఉన్నా లాస్ లో అయినా బుక్ చేసుకోమని చెప్తానండి. లేకపోతే మనకి నిఫ్టీ కొంచెం రివర్సల్ ట్రెండ్ వస్తే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ 12,300-350, సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుంది. సుబ్బయ్య అడుగుతున్నారు, స్టెర్లింగ్ టూల్స్ 190 rupees హోల్డ్ చేస్తున్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఇట్స్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ బట్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అని అందులో డౌట్ లేదు. ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చా? మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయమంటాను. అదర్వైజ్ ఇట్స్ బీన్ ఎ డీసెంట్ కంపెనీ, మంచి పర్ఫార్మెన్స్ అండ్ మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, ఫండమెంటల్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా మేబీ అరౌండ్ 20-25% క్వాంటిటీ మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి. ఎన్బిసిసి గురించి అడుగుతున్నారు జాస్మిత, ఎన్బిసిసిలో లాస్లో ఉన్నారు, 18% హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఎన్బిసిసి స్టాక్ చూస్తుంటే మనకి యాక్చువల్గా మొన్నటి స్వింగ్లో చూసుకుంటే 32 ఉంది, సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 33 ఉంది. సో మనకి మళ్ళీ మేబీ ఇది మళ్ళీ దానికి కరెక్షన్ అవుతే మాత్రం డెఫినెట్గా మనం ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే చూసామో 28, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు కనిపిస్తుంది. సో మంత్లీ వైడ్లో చార్ట్ చూస్తున్నా కానీ మనకు ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. సో ఓవరాల్ 28-34 రేంజెస్లో కనిపిస్తుంది. మనకి అప్రాక్సిమేట్లీ స్టాక్ అయితే వీక్నెస్లోనే ప్రిడికేట్ చేస్తుందండి. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ఉన్న పొజిషన్స్ మాత్రం ఎగ్జిట్ అవ్వడమే గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం. రాజు అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ అదానీ గ్రీన్ ఈ రెండింటిలో ఇక్కడ ఎంటర్ కావచ్చు ఇప్పుడు? హెచ్డిఎఫ్సి ఏఎంసీ చూస్తుంటే మాత్రం మనకి మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 28-34, సో మనకి అది ఒక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఒక రివర్సల్ ట్రెండ్ రావడం చూసామండి. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా చూస్ చేసుకోవాలంటే మాత్రం మనకి 100 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 2,880, సో మనకు అక్కడ ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా తీసుకోవాలి. సెకండ్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి 2,400, సో అక్కడ మనకి ఇట్స్ మనకు గుడ్ ట్రేడ్గా మనం భావించి మనకు అక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్కి మంచి ఎంట్రీ పాయింట్గా అని చెప్పుకోవచ్చండి. సో డెఫినెట్గా ఈ 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు చూస్ చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో ప్రీవియస్ హై ఏదైతే చూసాము 3,800 లెవెల్ అండ్ 4,200, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు హెచ్డిఎఫ్సి ఏఎంసీలో కనిపిస్తుంది. వీరప్ప అడుగుతున్నారు, యూపీఎల్, గ్రాసిమ్ ఇండియా ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ? ఈ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. యూపీఎల్ అమంగ్ ద టాప్ అగ్రోకెమికల్ కంపెనీ ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగానే 6th ర్యాంక్ వచ్చిందండి ఆల్రెడీ దీనికి. సో ఇట్స్ ఎ లార్జ్ కంపెనీ అగ్రోకెమికల్స్లో, యూ కెన్ డెఫినెట్లీ బై. అలాగే గ్రాసిమ్, ఇట్స్ అగైన్ ఎ ప్రాక్సీ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ కుమార్ మంగళం బిర్లా గ్రూప్ అండి. అపార్ట్ ఫ్రమ్ సిమెంట్ అండ్ విస్కో స్టేపుల్ ఫైబర్లో అండ్ సమ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కెమికల్స్ అండ్ కమాడిటీ కెమికల్స్లో దే ఆర్ వెరీ వెరీ లార్జ్, ఆర్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా. డెఫినెట్లీ రెండు మంచి స్టాక్స్, 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఫిలిప్స్ కార్బన్, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈ నాలుగిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నరేష్ రావు, 3 ఇయర్స్ కోసం తీసుకోవచ్చా? యా, ఐ థింక్ స్టెర్లైట్ యూ కెన్ గో అహెడ్ అండి. ఎక్సైడ్ కంటే ఆన్ డిక్లైన్స్ ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ అమర్ రాజా, ఎందుకంటే ఎక్సైడ్కి దే డూ హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్ వర్టికల్, ఇవన్నీ కూడా ప్యూర్ ప్లే బ్యాటరీస్ కావాలంటే ఐ థింక్ యూ షుడ్ గో విత్ అమర్ రాజా ఆన్ డిక్లైన్స్. సో డెఫినెట్లీ వాటిని ఈ రెండింటిని మాత్రం మీరు 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. రైట్, ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.